ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు. నెల రోజుల్లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మంత్రి బొత్స. మరోవైపు రాజధాని రైతుల ఆందోళనలు 76వ రోజు కొనసాగాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేసింది హైకోర్టు. స్థానిక సంస్థల్లో 59.85% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వడంతో సుప్రీం మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50% మించొద్దని ఆదేశించింది. 4 వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. 50% రిజర్వేషన్లకు లోబడే ఎన్నికకు వెళ్తామన్నారు. బలహీన వర్గాలకు మేలు చేసే ప్రతి అంశంలోనూ చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో 24 గంటల నిరాహార దీక్షలు చేపట్టారు రైతులు. రాయపూడిలో ఒంటి కాలుపై నిలబడి జై అమరావతి అంటూ మహిళలు నినాదాలు చేశారు. రాజధానిపై సీఎం నిర్ణయం మార్చుకునే వరకు ఆందోళనలను కొనసాగిస్తామన్నారు రైతులు. రాజధాని రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు టీడీపీ నేత నారా లోకేష్. గుంటూరు జైల్లో ఉన్న మందడం రైతులను పరామర్శించారు. రైతుల పక్షమన్న వైసీపీ ప్రభుత్వం 2,500 మంది రైతులపై ఎలా కేసులు పెట్టిందని మండిపడ్డారు. సుమారుగా 2,500 మంది రైతుల పైన కేసులు పెట్టారు. ఇప్పటికీ 500 మంది రైతుల్ని జైలుకు పంపించారు. 50 మంది రైతులు కేవలం ఒక అమరావతి రాజధానిలోనే 50 మంది రైతులు మరణించారు. ప్రతిపక్షాలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఆయన రాజ్భవన్లో కలిశారు. నెల్లూరులో రథం తగలబెట్టి దేవాలయాలను కూల్చివేసిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నేను అడుగుతున్నాను ఓవైసీని, నువ్వు ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుడిగా, భారతదేశంలో ఎన్ఆర్సీ అనేటువంటిది ప్రస్తావన లేదు, లేనప్పటికీ కూడా మీరు ఈ దేశంలో మత విద్వేషాలు ఎందుకు సృష్టిస్తున్నారు, ఏం ఆశించి సృష్టిస్తున్నారు? మీరు పాకిస్తాన్ ముస్లింస్కి ఇక్కడ సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి మీరు ఎట్లా డిమాండ్ చేస్తా ఉన్నారు? ఈరోజు నీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఎంఐఎం కానీ పాకిస్తాన్ ముస్లింస్కి భారతదేశంలో పౌరసత్వం ఇవ్వాలి అనేటువంటి మీ డిమాండు భారతదేశ ప్రజలు ఒకసారి గమనించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మిషన్ బిల్డ్ ఏపీపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూములు వినియోగం, తీసుకోవాల్సిన ప్రతిపాదనలపై ఎన్బీసీసీ అధికారులతో చర్చించారు.